ఎవరికి ఎన్ని ఇండ్లు కావాలంటే అన్ని ఇండ్లు మంజూరు చేసే పూచికత్తు నాది, భరోసా నాది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేసి తిరిగి మీ ఆశీర్వాదం కోసం నాకు మీ ముందుకు పంపించినారు. దయచేసి ఒక్కటి ఆలోచన చేయండి. చివరిగా ఒక్క మాట చేసి చెప్పి నేను ముగిస్తా. ఈరోజు మరి బీజేపీ వాళ్ళు నిజామాబాద్ నుంచి అభ్యర్థిని తెచ్చినారు, కాంగ్రెస్ వాళ్ళు సంగారెడ్డి నుంచి అభ్యర్థిని తెచ్చినారు. మన నియోజకవర్గ ప్రజలకు అవమానపరిచే విధంగా రెండు పార్టీలు కూడా నాన్ లోకల్ క్యాండిడేట్లను తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్దుతా ఉన్నారు. మీరు ఆలోచన చేయండి, నేను పుట్టింది ఇక్కడే, సస్తే నా కట్టే కాల్చేది కూడా ఇక్కడే. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి, మంచి నిర్ణయం తీసుకొని రేపు 30 నాడు జరిగే ఎన్నికల్లో కారు గుర్తు మీద ఒట్టేసి నన్ను గెలిపించాలని కోరుకుంటూ, ఎవరికి ఎన్ని ఇండ్లు కావాలంటే అన్ని ఇండ్లు మంజూరు చేసే పూచికత్తు నాది, భరోసా నాది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేసి తిరిగి మీ ఆశీర్వాదం కోసం నాకు మీ ముందుకు పంపించినారు. దయచేసి ఒక్కటి ఆలోచన చేయండి. చివరిగా ఒక్క మాట చేసి చెప్పి నేను ముగిస్తా. ఈరోజు మరి బీజేపీ వాళ్ళు నిజామాబాద్ నుంచి అభ్యర్థిని తెచ్చినారు, కాంగ్రెస్ వాళ్ళు సంగారెడ్డి నుంచి అభ్యర్థిని తెచ్చినారు. మన నియోజకవర్గ ప్రజలకు అవమానపరిచే విధంగా రెండు పార్టీలు కూడా నాన్ లోకల్ క్యాండిడేట్లను తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్దుతా ఉన్నారు. మీరు ఆలోచన చేయండి, నేను పుట్టింది ఇక్కడే, సస్తే నా కట్టే కాల్చేది కూడా ఇక్కడే. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి, మంచి నిర్ణయం తీసుకొని రేపు 30 నాడు జరిగే ఎన్నికల్లో కారు గుర్తు మీద ఒట్టేసి నన్ను గెలిపించాలని కోరుకుంటూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.